నమస్తే, ఎన్ఎస్టీవి న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గుంటూరు జిల్లా నరసరపేట పట్టణంలో నాటుసారా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు టూటౌన్ సిఐ వెంకట్రావు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం టూటౌన్ పరిధిలో ఎస్ఏ రబ్బాని సాధారణ తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా చిలుకులూరుపేట ఫ్లేవర్ కింద అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు వ్యక్తులను గుర్తించినట్లు తెలిపారు. తనిఖీలు చేయగా వారి వద్ద సారా కలిగి ఉన్నట్లు తెలిపారు. విచారణ చేయగా సాతులూరు నుంచి సారా తీసుకొచ్చి అధిక ధరలకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఈరోజు సాయంత్రం నరసరాపేట పట్టణంలో చిలకలూరుపేట బ్రిడ్జి కింద నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా నాటు సారాయిని కలిగి ఉండగా 30 లీటర్ల నాటు సారాయిని పట్టుకోవడం జరిగింది. వీళ్ళు సాతులూరు గ్రామం నుంచి తీసుకొచ్చి నరసరాపేట పట్టణంలో ఎక్కువ ధరకు ఈ నాటు సారాయి నమ్మి ప్రజల ప్రాణాలని బలి తీసుకునే వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో మా రబ్బాని ఎస్ఐ తర్వాత మా సిబ్బంది అందరూ కూడా రౌండ్స్ టౌన్లో రౌండ్స్ తిరుగుతూ అమ్మానస్పదం దగ్గర నుంచి 30 లీటర్ల నాటు సారాయి పట్టుకొని ఉభయ అధికారుల ఆదేశాల మేరకు వాళ్ళ మీద కేసు కట్టి డిమాండ్ తరలించడం జరుగుతుంది.